నమస్కారం అండి, ప్రజ్ఞాస్ కథమమాలకి స్వాగతం. ఈ వీడియోలో మామిడి ముక్కలతోటి పచ్చడి ఏ విధంగా తయారు చేస్తానో చెప్పబోతున్నాను. ముందుగా మూకుట్లో 2 చెంచాల నూనె వేసి 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు మినప్పప్పు, 3 చెంచాలు ఆవాలు, 2 చెంచాలు మెంతులు, 15 లేక 20 ఎండుమిరపకాయలు దోరగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత పళ్ళెంలోకి తీసి చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిలో 1/2 కప్పు ఉప్పు కలిపి పక్కన ఉంచుకోవాలి. అదే మూకుట్లో 1/2 కప్పు నూనె వేడి చేసి ఇంగువ వేసి వేయించి మంచి సువాసన వస్తున్నప్పుడు 4 పెద్ద మామిడికాయలు తొక్క తీసి చిన్న ముక్కలుగా చేసినవి ఈ ఇంగువ నూనెలో వేసి బాగా కలపాలి. ఈ ఇంగువ నూనెలో మామిడి ముక్కలు 1 నిమిషం వేయించిన తర్వాత మనం సిద్ధంగా ఉంచుకున్న పొడిని వేసి బాగా కలపాలి. ఈ పచ్చడిలో నూనె తక్కువైనట్లు అనిపిస్తే మరి కొంచెం ఇంగువ నూనె కాచుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. 1 చెంచా పచ్చళ్ళలో 3 చెంచాల పెరుగు కలుపుకుని మనం ఇడ్లీలోకి దోశల్లోకి కూడా పచ్చళ్ళలో తినవచ్చు.